ఢిల్లీ వెళ్లే దారి లేదు కానీ పనులు మాత్రం ఆగడం లేదు కరోనా కాలంలో కాంగ్రెస్ నేతలు గల్లీ నుంచే ప్రయత్నాలు చేస్తున్నారట అప్పట్లో పదవుల కాలంలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే నేతలు ఇప్పుడు ఇళ్ల నుండే మే వర్షం కురిపిస్తున్నారు పీసీసీలో వ్యవహారం ఏదైనా కోలాహలమే సంబరమైన గొడవకు దిగిన కాంగ్రెస్ స్టైల్ వేరే ఉంటుంది ముఖ్యంగా పదవుల కాలంలో ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్లు ఢిల్లీ హైదరాబాద్ మధ్య షటిల్ సర్వీస్ చేస్తారు కానీ ఇప్పుడు సీన్ మారింది కరోనా ఎఫెక్ట్ తో ఢిల్లీ ఆలోచన మానేసి గల్లీల్లోనే కుస్తీ పడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఎవరిని కదిలించినా పీసీసీ ఎప్పుడనేదే టాక్ నేతలంతా కోలాహలంగా ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన సందర్భంలో కూడా మెజారిటీ నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు హస్తినలో కూడా అపాయింట్మెంటు లేకపోవడంతో అంతా సిటీకే పరిమితమయ్యారు అలాగని ఎవరూ సైలెంట్ గా ఉండటం లేదు ఎవరి ప్రయత్నం వాళ్లు చేసుకుంటున్నారు లెటర్లు మెయిల్స్తోనే అంతా నడిపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి పదవి కోసం నేతలు భారీగానే కసరత్తు చేస్తున్నారు తమ కోసం ప్రయత్నం చేసేవాళ్లు కొందరు ఎదుటివారి అవకాశాన్ని గండి కొట్టే పనుల్లో కొందరు ఎవరి వ్యూహాలు వాళ్లవి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి నూట ఎనభై మెయిల్స్ అధిష్టానాన్ని చేరాయట అయితే ఎన్ని మెయిల్స్ వస్తున్నా ఢిల్లీ నుంచి మాత్రం పరిశీలిస్తున్నాం అనే సమాధానం వస్తోందట మొత్తానికి ఢిల్లీ వెళ్లకపోయినా కరోనా కాలంలో నాయకులు ఇక్కడి నుంచే తమ తమ పనిలో నిమగ్నమయ్యారట రేవంత్ రెడ్డికి అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారట ఇటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ కి చేసి చిందులు వేశారట ఎంతైనా కాంగ్రెస్ కాంగ్రెసే నాయకులు ఢిల్లీకి వెళ్లడం తప్పింది కానీ అక్కడికి వెళ్లి చేయాల్సిన ప్రయత్నాలు ఆగలేదు ఏదో ఒక రూపంలో సాగుతూనే ఉన్నాయి లేఖలతోనూ మెయిల్స్తోనూ నడిపించేస్తున్నారు